గౌరవనీయులైన గవర్నర్ గవర్నర్ గారికి అబ్దుల్ నజీర్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మహానేత సతీమణి శ్రీమతి విజయమ్మ గారికి సభాసదులకి సభకి అందరికీ నమస్కారం. వరుసగా మూడో సంవత్సరం వైఎస్ఆర్ అవార్డుల్ని ఎంపిక చేయడానికి ఒక కమిటీని నియమించినప్పుడు ఇంతకుముందు రెండు సంవత్సరాలకి కొనసాగింపుగా వివిధ రంగాల్లో ఎక్రాస్ ద బోర్డ్ అని చెప్పని అనుకునే విధంగా సమాజంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి సాహితీ రంగాల వాళ్ళని రైతుల్ని సమాజానికి ఎంతో విశిష్ట సేవలు చేసినటువంటి గొప్పవారిని మార్గదర్శకుల్ని ఎంపిక చేసేందుకు వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అండ్ అచీవ్మెంట్ అవార్డుల కమిటీ అనేక సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా పేదవాడు పల్లె ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్స్పోకెన్ వాయిస్, వినిపించని గొంతులు, వీటన్నిటినీ ప్రతిధ్వనించేటువంటి కొంతమంది మహానుభావుల్ని ఎంపిక చేయడం కోసం అని చెప్పిన కమిటీ గత మూడు సంవత్సరాలుగా ఈ కృషి చేయగలుగుతోందంటే మాకు ఇంత స్వేచ్ఛ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కమిటీ తరఫున పూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రానికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మన సంస్కృతి సంప్రదాయాలని మన వాళ్ళని గౌరవించుకోవటంలో మనం ఎవరికీ తక్కువ కాదు అనేటువంటి ఒక స్ఫూర్తితో బహుశా ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఆయన చూసినటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, ఇతరితర సమాజం చెప్పే సంగతులు కావచ్చు, వాళ్ళలో ఉన్న గొప్పవాళ్ళు కావచ్చు. అందుకనే ఈ అవార్డులకి ఆయన మాకు ఒక లైన్ ఇస్తున్నప్పుడు సామాన్యులుగా ఉన్న అసామాన్యుల్ని గుర్తించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు 27 అవార్డులు ఇస్తున్నప్పుడు ఈ 27 మంది కూడా సామాన్యులుగా కనపడుతున్నటువంటి అసామాన్యులు, అసామాన్యుల్లో ఉన్నటువంటి సామాన్యులు రెండు కూడాను. అలాంటి మహానుభావుల్ని ఎంపిక చేయడానికి చేసిన ప్రయత్నం బహుశా మూడో సంవత్సరం చేసినటువంటి ఈ ప్రయత్నం తర్వాత భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా దాదాపు 120 అవార్డుల్ని తన జాతి నుంచి తన ప్రజల నుంచి ఇంత గొప్పగా ఎవరు ఎంపిక చేసి ఉండరు అనేటువంటిది మాత్రం గర్వంగా చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ అవార్డుల కోసం ఎంపికైనటువంటి వ్యక్తులు అనేక మంది వాళ్ళు వారికి వారిగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కాదు, వారిని సమాజం ఇప్పటికే గుర్తించింది కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గుర్తింపు దానికి అదనం మాత్రమే. కాబట్టి ఈ అవార్డులకి ఎంపికైనటువంటి వ్యక్తులు నిఖార్సుగా నికరంగా వాళ్ళ జీవితాల మొత్తాన్ని సమాజం కోసం పెట్టారు, గొప్పవాళ్ళు. అలాంటి వాళ్ళని ఈరోజు ఇక్కడికి పిలుచుకున్నాం. ఈ అవార్డుల్లో కళలు ఉన్నాయి, గళాలు ఉన్నాయి, అలాగే హలాలు ఉన్నాయి, కళలు ఉన్నాయి, మానవతా శిల్పాలు ఉన్నాయి, సంప్రదాయానికి సంబంధించిన సౌరభాలు ఉన్నాయి, అభ్యుదయ పరిమళాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ మేళవించి ఈ అవార్డుల్ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా కమిటీకి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఉపయోగించుకుని గత ప్రభుత్వ సంప్రదాయాలు అంటే వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి వద్దు అనేటువంటి డివిజన్స్ ఎక్కడ తీసుకోకుండా విభేదించే గొంతుల్ని కానీ విప్లవించిన గొంతుల్ని కూడా పక్కన పెట్టలేదు, విభేదించే కళల్ని గళాలని పక్కన పెట్టలేదు, విభేదించేటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టలేదు,
కొత్తమైన భావాల్ని పక్కన పెట్టలేదు, అభ్యుదయాన్ని పక్కన పెట్టలేదు. వీటిలన్నింటిని కూడా కలుపుకుని కమిటీ ఒక మేళవింపుగా వెళ్ళగలిగింది. ఇలా వెళ్ళగలగటానికి కారణం ఆయన మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మరోసారి తెలియజేసుకుంటూ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.